హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా కిచెన్. ఈరోజు మేము బయట షాపింగ్కి వచ్చామండి. ఆ షాపింగ్ దగ్గర కొంచెం లేట్ అవ్వడం వలన ఏదైనా తినేసి వెళ్దామని చెప్పి ఇలా ఈ షాప్కి అయితే వచ్చాము. ఈ షాప్లో అయితే రైస్ ఐటమ్ తప్ప మిగతా ఆల్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. అంటే పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఇంకా త్రాగడానికైతే మిల్క్ షేక్స్, అలాగే మాక్టైల్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, ఇలా రకరకాల ఫ్లేవర్స్తో చాలా ఐటమ్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మేమైతే పిజ్జా తిని మిల్క్ షేక్ తాగాము. సరే, ఎలాగో వచ్చాం కదా అని చెప్పి షాప్ అతన్ని అడిగాను. ఇలా యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి షూట్ చేసుకుంటాము అంటే ఆయన సరేనమ్మా చేసుకోండి అన్నారు. అప్పుడు ఇలా అయితే షూట్ చేశాను. వచ్చిన వాళ్ళ ఆర్డర్ని బట్టి వాళ్ళు ఏ ఫ్లేవర్ అడిగితే ఆ ఫ్లేవర్ లేదు అనకుండా ఉండటానికి మొత్తం అన్ని ఫ్లేవర్స్ తెచ్చిపెట్టుకున్నారు వీళ్ళు. అలాగే ఐస్ క్రీమ్ కూడా మొత్తం ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. స్ట్రాబెర్రీ, బటర్స్కాచ్, వెనీలా, ఇంకా బ్లూబెర్రీ, చాక్లెట్, మొత్తం ఇలా మొత్తం ఆల్ ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇతను పెట్టేదైతే బ్లూబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ ఇది. మాకు టైం లేకపోవడం వల్ల ఎక్కువగా షూట్ చేయలేకపోయాను. జస్ట్ అలా ఒక ఐస్ క్రీమ్ అయితే షూట్ చేసి వెళ్ళిపోయాము. ఐస్ క్రీమ్ వచ్చేసి ఫ్రూట్ వ్యాలీ ఐస్ క్రీమ్. ఇంకా నూడిల్స్ చేయడం కూడా షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ టైం లేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. సరే, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా చేద్దాము అని చెప్పి వెళ్ళిపోయాము. ఇప్పుడైతే ఈ ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేస్తున్నాడు ఈ అబ్బాయి. దీనికోసం అని చెప్పి ఐస్ క్రీమ్ కప్స్లో ముందు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని వేశాడు. దీనిలో ఫ్రూట్ వ్యాలీ ఫ్లేవర్కి ఈ యాపిల్ని అలాగే కర్బూజాని ముక్కలుగా కట్ చేసుకుని షుగర్ సిరప్లో వేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారంట వీళ్ళు స్టాకు. ఎప్పుడు ఎవరు ఆర్డర్ చేస్తే ఆ ఆర్డర్ని బట్టి ఇలా ప్రిపేర్ చేసిస్తారు. ఈ ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది, తిన్నాం ఇది కూడా మేము. ఆ అబ్బాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇది సిరప్ ఫ్రూట్ వ్యాలీ ఎలా ప్రిపేర్ చేసామా అన్నది. ఇప్పుడు దీనిలో అయితే ఇదిగోండి, ఇది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారంట వీళ్ళు. ఇప్పుడు దీనిలో అయితే వెనీలా ఐస్ క్రీమ్ని పెట్టి ఈ ఫ్రూట్ సిరప్ కూడా వాళ్ళు స్టాక్ అవడాన్ని బట్టి రెడీ చేసి పెట్టుకుంటారంటండి. ఇలా ఐస్ క్రీమ్ పెట్టి తర్వాత ఆ పైన మళ్ళీ కొంచెం కొంచెం ఫ్లేవర్స్ని అయితే వేసి ఇలా స్ట్రాబెర్రీ, పైనాపిల్ ఫ్లేవర్స్ని వేసి ఇంకా చూడడానికైతే మంచి కలర్ఫుల్గా ఉండేలా డెకరేట్ చేశాడు. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగుంది. ఇంతండి, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే ఒక గంట సింబల్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడే మీరు నా వీడియోస్ చూడగలరు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.